ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయవాడ ప్రాంతం వరద ముప్పు నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతోంది, ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం తర్వాత అతిపెద్ద వరద ఈసారి వర్షాలకి వరద రూపంలో వచ్చినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదం పైన ఇప్పుడు అనేక అనుమానాలు ముసులుకుంటున్నాయి. దీని వెనక కుట్రకోణం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాస్తవానికి ఈ అంశంలో కుట్రకోణం ఉండడానికి ఉన్న అవకాశాలు ఏంటి, అలానే ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పినటువంటి వాదనలో వాస్తవం ఎంత ఉంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అంటే ఆల్మోస్ట్ గత కృష్ణా బ్యారేజీ, కృష్ణా అనకట్ట ఇదంతా తీసేస్తే కనుక ఈ 70-75 ఏళ్ల కాలంలో చూసినటువంటి వరద ఉధృతి కావచ్చు, వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి ఎగువ నుంచి వచ్చినటువంటి వరద కావచ్చు, వీటి ఎప్పుడు కూడా ఇటువంటి అంశాల ప్రస్తావన రాలా. మొదటిసారిగా వరద అదే స్థాయిలో వచ్చింది, కుట్రలు కూడా అదే స్థాయిలో జరిగినటువంటి వాదనలు వస్తున్నాయి. ఇది ఎలా చూడాలి? ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇచ్చారు, పరిశోధించడానికి ఉన్న అవకాశాలు ఏంటి? డెఫినెట్గా అండి, అంటే ఇది మనం 1953 నుంచి చూసుకుంటే 100 ఇయర్స్ పైన చరిత్రాత్మకమైన అది అనేది ఆనకట్ట. దానికి ఒక 4 బోట్లు వచ్చి 3 గేట్లు కొడతామంటే దానికి సంబంధించిన మెయిన్ కూడా అవన్నీ ఊడిపోయే పరిస్థితి వచ్చిందంటే అది లంగరేట్ల పైన ఉన్న కౌంటర్ వెయిట్స్ వచ్చినాయి. దానికి ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ని వేసారు. దీంట్లో వెనక ఎవరైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మిగతా మంత్రులు ఆరోపిస్తున్నట్టుగా అక్కడ నిప్పులేందే పొగరాదన్నట్టుగా ఆ కలర్ బోట్లు ఎలా వచ్చినాయి, 4 బోట్లు. ఇది కావాలని కుట్ర ఉందని చెప్పేసి సాక్షాత్తు ప్రకృతి విపత్తు హోంశాఖ మంత్రే 2 రోజుల క్రితం వనిత గారు కూడా ఆరోపించారు, డౌట్ వ్యక్తం చేశారు. అనుమానాలు. ఈరోజు మార్నింగ్ అయితే కొల్లు రవీంద్ర స్వయంగా వెళ్ళి దీని వెనక బలమైన కుట్ర ఉందని చెప్పేసి అన్నారు. దాంట్లో భాగంగా విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంటే ఒక ఇరిగేషన్ శాఖ అంటే అన్ని రకాలుగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకొని దాంట్లో వాస్తవాలు వెరిఫై చేసుకున్న తర్వాతే కేసు పెడతారు. ఎందుకంటే లేకపోతే పెట్టరు కదా. ఎప్పుడు లేని విధంగా 100 ఇయర్స్లో ముఖ్యంగా ఇంత వరద ఉధృతి 121 సంవత్సరాల తర్వాత అంత వరద ఉధృతి వచ్చే సమయంలో లంగర్ వేసిన తర్వాత బోట్లు ఎలా అక్కడికి వచ్చినాయి, ఎలా ఢీకొంటాయి, ఈ 4 బోట్లు తెర వెనక ఎవరు ఏంటి అనేది కొల్లు రవీంద్ర గారు వ్యక్తం చేసినా, తన హోమ్ మినిస్టర్ గారు వ్యక్తం చేసినా, ఎవరు చేసినా అది ఒకటే అంతే కదండి. ఒకవైపు బుడమేర పొంగి పొర్లి 90% ఆక్రమణకు గురైందన్నారు, 4 చోట్ల గండ్లు పడినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు 3 రోజుల నుంచి అవిశ్రాంతంగా ఆయన జలవనరుల శాఖ మంత్రి దగ్గరుండి సైన్యం సహాయంతో 3 కుంటలు పూర్తి చేస్తారు. ఇంకా సైన్యం ఎంటర్ అయింది, సికింద్రాబాద్ ఆర్మీ నుంచి వెళ్ళిన సైన్యం ఏదైతే 120 మంది ఉన్నారో, రేయింబ్ బావులు కష్టపడి ఈ రోజున కంప్లీట్గా వరద నుంచి విజయవాడకి ఇబ్బంది. అలా గండి పూడ్చడం వల్ల సగం వరద లోపలికి వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అంతే కదండి, ఒకవైపు అట్లా సహకారం జరుగుతూ ఉంటే ప్రజలు అలమటిస్తూ ఉంటే ఈ కుట్ర ఏందనేది ప్రజలు కూడా తెలియాలి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు, ఎట్లా వచ్చినాయి, ఎవరు ప్రమేయం లేకుండా అక్కడ రావటం కారణం ఏంటనేది వాస్తవాలు దీనికి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చేసిన ఐ స్థాయిలో దీని మీద విచారణ చేయాలి. దీని వెనక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కానీ ఎట్లా అసలు ఎవరన్నా కావాలని చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రకృతి విపత్తు, పైగా అక్కడ భారీ వర్షం పడుతుంది, ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది, ఈ బిజీలో అందరూ ఉంటే కుట్ర చేసే అంత తీరికి ఎవరికి ఉంటుంది అంటే అది మనం పూర్తిగా దీంట్లో లేదు, కుట్ర ఏమి ఉండదు అని చెప్పి అంటానికి లేదు. బట్ క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ సాక్షాత్ హోంమంత్రి గారు ఆరోపించారు, ఈరోజు కొల్లు రవీంద్ర గారు ఆరోపించారు, ముఖ్యమంత్రి గారికి నివేదిస్తామన్నారు, జలవనరుల శాఖ ఇంజనీర్లంతా ఎక్స్పర్ట్స్ వచ్చి కమిటీ రివ్యూ చెప్పారు, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి ఏదో కొద్దిగా లేకపోతే ఈ స్థాయి దాకా కంప్లైంట్ ఇచ్చే స్థాయి దాకా ఉండదు. కాబట్టి దీని వెనక ఏం జరిగిందనేది వాస్తవాలు మనం కూడా పూర్తిగా తెలియదు కాబట్టి ప్రజలకు తెలియాలి. ప్రజలు తెలియాలంటే పూర్తిగా నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. పోలీసులు ఎంటర్ అవ్వడం కాకపోతే మిగతా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటా ఆ టైంలో లంగర్ వేసిన తర్వాత ఈ బోట్లు 4 ఎందుకు వచ్చినాయి, ఈ 3 గేట్లు కొడతానికి దానికి ఇంజనీర్లతో కూడా మాట్లాడా, కొట్టినప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి, 100 సంవత్సరాలు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి కొట్టుకున్నాయి. ఎలా కొట్టుకుంటే 40 కిలోమీటర్ల వేగంతో ఏంటనగా ఒక షాట్ కూడా రికార్డ్ అయింది వీడియో, అది కూడా వైరల్ అవుతుంది. డైరెక్ట్గా వచ్చి డ్యామ్ని గేట్ని కొడుతున్నటువంటి వీడియో రికార్డ్ అవుతుంది. దాని తర్వాత మరొక 3 పడవలు వచ్చినాయి. అందుకనే ఇది పెద్ద అనుమానం అనేది వీళ్ళు చెప్తున్నారు. అనుమానం, అది నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతే.
ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని, అది దానికోసం మనం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఒకవైపు ఒక వ్యక్తి నిర్వాహకం వల్ల ఇంత ప్రకృతి విపత్తు వచ్చింది, గండ్లు పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం 500 కోట్లు కేటాయిస్తే 500 కోట్లు కూడా దీనికి ఖర్చు పెట్టలేదు. ఎక్కడ గండ్లు అక్కడ ఉండటం వల్ల బుడమేరు 90% ఆక్రమణకు గురవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కారణం ఒకే ఒక వ్యక్తి అని మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపిస్తున్నారు. ఆయనేమో మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నాడు. మరి దీంట్లో వాస్తవాలు ఏంటి? దీని గండ్లు పట్టినయా లేదా, ఆక్రమ గురైనయా లేదా, అక్కడ జగనన్న కాలనీ ఉన్నాయా లేవా, ఇవన్నీ రకరకాల అనుమానాలు తావిస్తుంది అన్నమాట. ఏదైనా కానీ విచారించి త్వరితగతిన ప్రజలకి చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్తే దాన్ని. సో ఇప్పుడు వరద ముప్పు నుంచి విజయవాడ బయటపడినట్టయినా ఒకవైపు గండి పూడ్చారు, ఇటువైపు చూస్తేనేమో కొంత ఫ్లో లెవెల్ తగ్గింది కాబట్టి దాదాపుగా ఉపశమనంలోకి వచ్చినట్టే చూడండి అంటే ప్రస్తుతానికి. కానీ అది బుడమేరు ఎప్పుడైనా అది విజయవాడ దుఃఖదాయిని అంటారు. ఇప్పుడు చేయిదా దుఃఖదాయిని ఓయంగో నది అని చెప్పి ఎట్లా అయితే అంటారో, విజయవాడ దుఃఖదాయిని బుడమేరు నది. అది ఇప్పటి నుంచి కాదు, ఇది ఇప్పుడు 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 రావటం కాదు. గతంలో 1951 నుంచి చూసుకుంటే అప్ టు 1999కి 2012 కూడా ఒకసారి పొంగినట్టుంది. ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం అనేది చూపించాలా. ఓకే, చూపించేసి ఇప్పటికిప్పుడు తాత్కాలికమైన మరమ్మతులు చేసిన పూర్తిగా ఇంకెప్పుడు బుడమేరు వల్ల విజయవాడకి మునగదు అనే భరోసా, ఆ భరోసా అనేది ప్రజలకు ఇవ్వాలి. లేకపోతే బిక్కుబిక్కుమంటే ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంటుంది కదండి. కాబట్టి ఇక అక్రమంలో ముందు ఏం చేయాలంటే, ఫస్ట్ అక్కడ ఉన్న 90% అక్రమలకు గురైనని చెప్పి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆరోపిస్తున్నారు. ఈ 90% ఆక్రమణకు గురైన పెద్దలు ఎవరు వెలికి తీయాలా విచారించి. ఆక్రమణలు ఏదైతే ప్రకృతిని ఇబ్బంది పెట్టినట్టే కదా, ప్రజల ఇబ్బంది కోసం వాళ్ళ యొక్క లాభం కోసం ప్రభుత్వ ఆస్తుల్ని ఇచ్చేసుకొని ఇచ్చేయటం కూడా కరెక్ట్ కాదు. అది తీసేయాలా. ఎక్కడైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను శాశ్వత పరిష్కారాలు మనం కనుగొనాలి. బుడమేరు ఎంత పొంగినా విజయవాడ మీద పడకుండా, ఎఫెక్ట్ పడకుండా చేయాలంటే శాశ్వతంగా దాన్ని. ఇప్పుడు వరకు ఎందుకు, ఇప్పుడు ఇది ఆరోసారి పొంగటం విజయవాడ. వాస్తవానికి 2017-18 ఆ టైంలో మరమ్మతుల పనులు మొదలుపెట్టి కూడా గవర్నమెంట్ మారిన తర్వాత ఆపేసారు. జీవో కాపీలు చూపిస్తున్నారు, జీవో కాపీ చూస్తారు. 500 కోట్లు కేటాయిస్తే 500 కోట్లు వీళ్ళు ఏం చేశారో తెలియట్లేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏదైనా కానీ అక్కడ జగనన్న కాలం వచ్చిన మాట వాస్తవం, 90% ఆక్రమణలు గురైన మాట వాస్తవం. త్వరితగతిన విచారించాలి. శాశ్వతమైన పరిష్కార మార్గాలు అనేది చూపించినప్పుడే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఘటన, ఖచ్చితంగా ఇందులో కుట్రకోణం ఉండడానికి కూడా ఆస్కారం ఉందనేటువంటి దిశగా కనిపిస్తోంది. మరోవైపు ఈ తెర వెనుక ఈ చక్రం నడిపినటువంటి వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు కూడా ఉంటుంది. కాబట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు రియాక్ట్ అవుతారు. అలానే ఆ బోట్లు ఎవరివి, ఎక్కడ లంగర్ వేస్తే ఎక్కడ వరకు కొట్టుకొచ్చాయి అనే అంశాలపైన కూడా క్లియర్గా విచారణ జరిపేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.